2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ను తట్టుకొని టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు జిల్లా నుంచి గల్లా జయదేవులు గెలిచారు. గతంలో వీరు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గలం విప్పడంతోనే ఎన్నికల్లో ప్రజలు రెండోసారి వీరిని గెలిపించేశారు. ఇక రెండోసారి గెలిచిన వీరు ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా అసలు కనిపించడమే లేదు. ముఖ్యంగా జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు అమరావతి కోసం గట్టిగానే పోరాడారు. కానీ ఈ మధ్య గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలిపాక అంతగా అమరావతి గురించి కానీ ఏమీ పట్టించుకోవడం లేనట్టుగా కనబడుతుంది. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తప్ప బయట అంతగా అమరావతి గురించి మాట్లాడడం లేదు. అసలు రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్ పెద్దగా దీనిపై స్పందించిన దాఖలాలే లేవు. ఇలా గల్లా యాక్టివ్గా లేకపోవడానికి కారణం ఉందని, ఆయన ఇక త్వరలోనే పార్టీ మారడానికి చూస్తున్నారని కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. గల్లా ఇప్పటికే బీజేపీ పెద్దలకు టచ్లో ఉన్నారని, ఆయన తన వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలకు వెళ్లేందుకు సిద్ధమైపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇక వీలు చూసుకొని గల్లా జయదేవ్ బీజేపీలోకి జంప్ అయిపోతారని కూడా అంటున్నారు. కేవలం గల్లా జయదేవే కాదు, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానీలు కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం చాలాసార్లు జరిగింది. ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి వెళ్తారని కూడా వార్తలు బలంగా వస్తున్నాయి. కానీ ఇంతవరకు పార్టీ మారుతారనే సంకేతాలు ఇవ్వలేదు. అలా అని పార్టీ మార్పు వార్తలను ఖండించిన దాఖలాలు లేవు. అయితే ఈ ముగ్గురు ఎంపీలకు కేంద్ర పెద్దలతో నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ బీజేపీలోకి వెళ్తే కనుక ఈ నాలుగేళ్లు ఇబ్బంది ఉండదేమో కానీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి గెలవడం చాలా కష్టం. అందుకే ఈ ఎంపీలు బీజేపీలకు వెళ్ళడం కష్టమని తెలుస్తుంది. పార్టీ మార్పు ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందని కూడా టీడీపీ తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వారి ఆలోచనను మార్చే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తే తప్ప వాళ్ళు బీజేపీలకు వెళ్లరు అనే సంకేతం బలపడుతుంది. కానీ చంద్రబాబు ఆ ప్రయత్నం కానీ వారిని సంప్రదించి బుద్ధగించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎంతసేపు చంద్రబాబు ఎక్కడ ఏ రాజకీయం చేయాలి అని ఆలోచిస్తున్నారు తప్ప సొంత ఎంపీలు జంప్ అవుతే పరిస్థితి ఏంటి అని ఆలోచించడం లేదు. ఇలా ఆలోచన లేకనే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు దూకేశారు వైసీపీలోకి. ఇప్పుడు వీళ్ళు సైతం ఒక్కసారిగా ముగ్గురు జంప్ అవుతే కనుక టీడీపీ 100% కూలిపోయినట్టే అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక జంప్ అవుతే కనుక చంద్రబాబుకి ఇక మిగిలేదు ఏమీ లేదంటున్నారు ఏబీ రాజకీయ విశ్లేషకులు. కాస్తో కూస్తో గట్టిగా బలమైన నాయకులు అంటే వీళ్ళు ముగ్గురే. వీరు కూడా ఇప్పుడు బీజేపీలోకి దూకితే కనుక సీన్ మొత్తం రివర్స్ అవుతుంది చంద్రబాబుకు. మరి అలా సీన్ రివర్స్ కాకుండా ఉండాలి అంటే చంద్రబాబు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు చంద్రబాబు చేయకుండా ఎవరు వెళ్తే నాకేంటి, నేను చాలా గట్టివాణ్ణి, నేను మళ్ళీ గెలుపొందుతాను, ముఖ్యమంత్రి స్థానంలో 2024లో కూర్చుంటాను అని పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజలు ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి. ఎందుకు నమ్ముతారు చెప్పండి? ప్రజలు అంత అమాయకుల, ప్రతినిత్యం రాజకీయాలను గమనిస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్లకు బాగా తెలుసు. అందుకే చంద్రబాబు డైరెక్షన్లో ఈ ముగ్గురిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే కొంప మునిగినట్టే. ఏదైనా ఆ ముగ్గురిపై ఇప్పుడు చాలామంది గురి ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో మరి రాబోయే రోజుల్లో. ఈ వీడియో నచ్చితే రైట్ కొట్టి షేర్ చేయండి.